రష్యా యుక్రెయిన్ మధ్య ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న ఆల్మోస్ట్ కొంతమంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు అలాగే ప్రొఫెషనల్స్ బిజినెస్ మెన్ వీళ్ళని వాళ్ళ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కంటిన్యూస్గా టచ్లో ఉన్నారు. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ గారితో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఒక సిస్టమేటిక్గా ఈ మన రాష్ట్రానికి సంబంధించిన వీళ్ళందరినీ కూడా బ్యాక్కి మన రాష్ట్రానికి సేఫ్గా తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇందులో సీనియర్ అధికారులతో పాటు జితేష్ శర్మ గారు, మన అడ్వైజర్ టు ఆనరబుల్ సీఎం ఇంటర్నేషనల్ కోఆపరేషన్, రిటైర్డ్ మీన్స్ ఫార్మర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫారిన్ సర్వీస్ ఆఫీసర్తో పాటు ఇతరుల మన ఏపీ భవన్ నుంచి అలాగే ఏపీ ఎన్ఆర్టీ నుంచి అందరినీ కూడా ఒక గ్రూప్ లాగా కమిటీ వేయడం జరిగింది. సో నిన్న మనం కమిటీ వేసిన తర్వాత వెంటనే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనకి ఎంతమంది మన రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ప్రాధాన్యం. కాబట్టి 1902లో మన స్టేట్లోంచి ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మనం విజ్ఞప్తి చేస్తూ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో అలాగే బయట దేశాల నుంచి ఆల్మోస్ట్ మన ఛానల్స్ బయట దేశాల్లో కూడా ఫాలో అవుతారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి బయట దేశాల వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే 1902కి కాల్స్ ల్యాండ్ అవ్వవు. కాబట్టి 0863-230-234-0678 ఈ నెంబర్ని ల్యాండ్ లైన్ 2 లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, తర్వాత మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషను ఏపీఎన్ఆర్టీ కూడా ఇంతకుముందు కొంత లాస్ట్ 10-15 డేస్ నుంచి వాళ్ళు కూడా కొంత డేటాబేస్ జనరేట్ చేసి వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా కలిపి మాస్టర్ డేటాబేస్ తయారు చేసి వాళ్ళ వివరాలు ఏదైతే వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్తోనూ త్రూ కలెక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేసుకుని ఒక మాస్టర్ లిస్ట్ మనం తయారు చేయడం జరిగింది. ఇది భారత ఎంబసీకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీ వాళ్ళకి కూడా వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రొఫార్మాలో ఉండేటట్టు ఏర్పాటు చేసి సుమారు యాజ్ ఆఫ్ నౌ మేము ప్రెస్ నోట్ ఇచ్చేటప్పుడు 175 ఉన్నప్పటికి కూడా 212, అది ఆల్మోస్ట్ ప్రతి గంటకి న్యాచురల్గా పెరుగుతోంది వస్తున్న ఇన్ఫర్మేషన్ల బట్టి. సో ఈ డేటా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి మనం షేర్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ చూస్తే గనక 2 ఫ్లైట్స్ మనకి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లైట్స్, ఒకటి ముంబై, 2వది మన ఢిల్లీ ల్యాండ్ అవుతున్నాయి. ముంబైలో ల్యాండ్ అయ్యేది ఆల్మోస్ట్ ఈవినింగ్ ల్యాండ్ అవుతుంది 6:00 అప్రాక్సిమేట్లీ, అండ్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యేది రేపు ఎర్లీ మార్నింగ్ 2:00 అప్రాక్సిమేట్గా ల్యాండ్ అవుతుంది 2:30. సో వీటిలో మనకి ఒక 9 మంది లిస్టు మనకి మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కమ్యూనికేట్ చేశారు ఫస్ట్ ఫ్లైట్లో ముంబై వచ్చే దాంట్లో, అలాగే 13 మంది డీటెయిల్స్ సెకండ్ ఫ్లైట్లో వచ్చే దాంట్లో మనకి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళకి కాల్ చేసినప్పుడు వీళ్ళలో చాలామంది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు కాదు. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అనేది నిర్దిష్టంగా మనం చెప్పలేం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా బాంబేలో ఒక రిసెప్షన్ ఏర్పాటు, అలాగే ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. రామకృష్ణ కస్టమ్స్ ఆఫీసర్, ఇప్పుడు ఎవరైతే ఐజీ రిజిస్ట్రేషన్గా చేస్తున్నారో ఆయన్ని ముంబై ఎయిర్పోర్ట్లో వచ్చే వీళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయమని ఆదేశించడం జరిగింది. అలాగే ప్రవీణ్ ప్రకాష్ గారు, హిమాన్షు మన ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనరు, అలాగే అడిషనల్ రెసిడెంట్ మన రెసిడెంట్ కమిషనర్ ఇద్దరిని కూడా ఢిల్లీలో వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మనకి
ఎంతమంది వస్తారో మనకు తెలియదు, పేర్లు అంత క్లారిటీ చాలా తక్కువ మంది గురించే మనకు క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఎయిర్పోర్ట్లో రిసెప్షన్ ఏర్పాట్లు ఏపీ భవన్ మీద ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ప్లకార్డ్ పెట్టుకుని ఉండే ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఎవరైనా ఇందులో లిస్టులో లేకుండా ఎవరొచ్చినా సరే, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరొచ్చినా సరే వాళ్ళని ప్రాపర్గా రిసీవ్ చేసుకుని ఇమీడియట్గా వాళ్ళకి ఆన్ వర్డ్ ఫ్లైట్స్ కనుక వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకుంటే కనుక దానికి ఫెసిలిటేట్ చేయడం, అలా చేయని పక్షంలో అయితే కనుక మనం వాళ్ళని ఆంధ్రప్రదేశ్ భవన్కి రెస్పెక్టివ్ ప్లేసెస్కి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రాపర్గా అకామిడేషను ఫుడ్ అది ఆర్గనైజ్ చేసి నెక్స్ట్ అవైలబుల్ ఫ్లైట్లో వాళ్ళని ప్రభుత్వ ఖర్చుల మీదే తీసుకురావడానికి ఏర్పాట్లు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. సో దాని ప్రకారం ఏర్పాట్లు మనం ఢిల్లీలోను ముంబైలో చేయడం జరిగింది. ముంబై అనేది లేటెస్ట్గా జస్ట్ మార్నింగే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఫ్లైట్ ముంబై వస్తుందని. దానికి తగ్గట్టు అక్కడ మనకి ఇమీడియట్గా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబైలో లేదు కాబట్టి ట్రావెల్ ఏజెన్సీ ఒక ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీకి అటాచ్ చేసి రామకృష్ణ గారిని అక్కడ పంపించి ఇవన్నీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మన విద్యార్థులు సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది ప్రతి వాళ్ళకి యాంగ్జైటీగా ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా ఇనీషియల్గా మనం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఈ స్టూడెంట్స్ని బోర్డర్స్కి వస్తే గనక బోర్డర్స్లో మన భారత ప్రభుత్వం వాళ్ళని రిసీవ్ చేసుకుని పంపించే ఏర్పాటు చేస్తామని నిన్న మార్నింగ్ చెప్పారు. కాకపోతే నిన్న ఈవినింగ్ మళ్ళీ ఫర్దర్ అడ్వైజరీ ప్రకారము అలా బోర్డర్స్కి రావద్దు అని చెప్పడం జరిగింది. వాళ్ళకు వాయిస్ మెసేజెస్ వెళ్ళి మనకి అడ్వైజరీ కూడా వచ్చింది అండ్ సోషల్ మీడియా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో అన్నింటిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండడం సేఫ్, ఎందుకంటే ఇది రష్యా కూడా సివిలియన్ టార్గెట్స్ని ఎక్కడ డ్యామేజ్ చేయట్లేదు. సో అట్లీస్ట్ వీళ్ళు సేఫ్గా బంకర్స్లో కానీ బాగా యాక్టివ్గా బాంబింగ్ జరుగుతున్న ఏరియా అయితే కనుక బంకర్స్లో ఎస్పెషల్లీ రెడ్ క్రాస్ ఆర్గనైజ్ చేసిన బంకర్స్లో కానీ ఇళ్లలోనే ఉండడం మంచిదనేది అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం కూడా ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాము. మన వాట్సాప్ గ్రూప్లో సుమారు 300 మంది పైన స్టూడెంట్స్ మనకి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మనం రిపీటెడ్గా ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మనకి అడ్వైజరీ ఇస్తుందో దాన్ని మనం అప్డేట్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో మా తరపు నుంచి పేరెంట్స్కి ఎస్పెషల్లీ ఆ చిల్డ్రన్ యొక్క పేరెంట్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను అలాగే ఇండియాలోను ఉన్న పేరెంట్స్కి మా తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే కొంచెం యంగ్ ఏజ్ కాబట్టి స్టూడెంట్స్ కొంత అడ్వెంచరస్గా ఏదో ఒక రకంగా మనం బోర్డర్కి వెళ్ళిపోతే కనుక మనం అట్లీస్ట్ మనకి ఆర్గనైజ్ చేస్తారు అని కొంచెం ఈ అడ్వైజరీస్ని పట్టించుకోకుండా ఈ అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేయొద్దు అని రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే బయట క్రైసిస్ ఉన్న పొజిషన్ బట్టి అక్కడ ఉన్న పొజిషన్ బట్టి మన మినిస్ట్రీ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్ని దృష్టిలో పెట్టుకునే ఈ అడ్వైజరీస్ ఇస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది. ఈ ఏజ్లో కొంత యాంగ్జైటీతో మనం ఏదైనా అడ్వెంచరస్ యాక్టివిటీ చేస్తే కనుక అది బ్యాక్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సేఫ్గా తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం భారత ప్రభుత్వం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా టచ్లో ఉంది కాబట్టి ఈ స్టూడెంట్స్ని చాలా డిసిప్లైన్డ్గాను ఈ ఏదైతే లేటెస్ట్ అడ్వైజరీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇస్తోందో దాన్ని ఫాలో అవ్వాల్సిందిగా వాళ్ళని కౌన్సిల్ చేయాల్సిందిగా పేరెంట్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాము.